మీకున్న అతిపెద్ద అంటే దాన్ని డిఫెక్టో లేదంటే అదే మీకు ప్లస్ కానీ కోపం, దాని గురించి అందరు కథలు కథలుగా చెప్తుంటారు కోపాన్ని. మొన్న ఇక్కడ చదివాను, పెరుగు తెలియదని మీ ఆవిడకి విడాకులు కూడా ఇవ్వాలనుకున్నారు అని ఎవరో రాశారు చూశాను. అంత కోపమా? నాకు కోపం కాదు, ఏదైనా ఫాస్ట్ వస్తుంది. ఓకే, సంతోషం ఫాస్ట్గా వస్తుంది, ప్రేమ ఫాస్ట్గా వస్తుంది, ఓకే, అసహ్యం ఫాస్ట్గానే వస్తుంది, కోపం అన్నీ ఫాస్ట్గానే ఉంటాయి. ఓకే, ఎక్కువ టైం పట్టదు, అసలు 1 సెకండ్ చాలు అంతే. మళ్ళీ దాని నుంచి బయటపడడానికి 1 సెకండ్ చాలు అంతే. అంటే 1 సెకండ్లో బయటపడిపోతారా? 1 సెకండే. ఓకే, ఈ ఆర్టిస్టులను కొట్టేయడాలు అవన్నీ ఇవన్నీ కూడా బాగా మీకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయా? అంటే ఇండస్ట్రీ దృష్టి మీ మీద చూడడం లేదన్న తేడా వచ్చింది. మా ఇండస్ట్రీ వదిలేయండి, ఇండస్ట్రీ నేను కూడా ఇండస్ట్రీ కదా. అవును, ఇండస్ట్రీ అనేది సపరేట్. మీ చుట్టూ ఉండేవాళ్ళు నా ఉద్దేశం. బేసిక్గా ఆడియన్స్ నేను మహాత్మా గాంధీ లాంటి వాడిని, గౌతమ్ బుద్ధుడు లాంటి వాడిని అనుకోండి, నా సినిమా దేద్రంగా చూస్తారా? ముందు చూస్తారు, చూడరు. నేను మా హిట్లర్ని కనిపిస్తే పర్టికులర్ ఒక తెగవాళ్ళని రోజు గాలి చేస్తున్నాను నేను. నా సినిమా సూపర్గా ఉందనుకోండి, చూస్తారు కదా బ్రహ్మాండంగా. వీడు హత్యలు చేశాడు కాబట్టి చూడమని ఉంటారుగా. వాళ్ళకేంటి ఫైనల్గా నేను టికెట్ పెట్టుకున్నా, నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చాడా లేదా కదా. సో నేను కొడతాను, కొట్టను, పొగుడతాను, కాళ్ళు పట్టుకుంటాను, దాంతో ఆడియన్స్ సంబంధం లేదు, సంబంధం లేదు, ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఎవరికి సంబంధం అంటే మధ్యలో పని పాట లేకుండా మాట్లాడుకునేవాళ్ళు. ఓకే, అసలు ఎన్ని పనులు వదిలి నా గురించే మాట్లాడుకుంటున్నారంటే చూడండి. అదే ఇప్పుడు వాళ్ళే మీరు మొన్న చెప్పారు ఇక్కడ, అంటే వాళ్ళే మా దేవుళ్ళు, పని పాట లేకుండా ఉండే వాళ్ళే మా దేవుళ్ళు అని కూడా అన్నారు. పని పాట లేని వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళే నా మీద కామెంట్లు కొట్టి. అదే మళ్ళీ మీ ప్రేక్షకులు, వాళ్ళు కూడా ప్రేక్షకులు వేరు. ప్రేక్షకుడు సినిమా చూడంగానే సూపర్ అక్కడే అనేస్తాడు, బాగాలేదంటే అక్కడే అనేస్తాడు, పని కట్టుకుని కూర్చుని టైపులు కొట్టి చేయడు, అంత టైం ఉండదు ఎవరికి. ఏ పని లేకుండా ఉండాలి, ఈ పని చేస్తాడు. అసలు నేను ఒకటి చెప్పండి, ఇప్పుడు రాజమౌళి అని ఆయన బాహుబలి తీసాడు, ఇప్పుడు నేను రాజమౌళిని ఓవర్టేక్ చేయలేను. ఓకే, సో నేనేం చేస్తాను? డిసైడ్ అయిపోతారా ఓవర్టేక్ చేయలేనని? చెప్పి వినండి, ఇప్పుడు నేను చేయలేను, చేయలేనప్పుడు నేనేం చేస్తా? బాహుబలిలో బొక్కలు ఎత్తికి కామెంట్లు కొడతా. ఓకే, అతని బిహేవియర్ మీద కామెంట్లు కొడతా. అతను ఎక్కువ రోజులు తీసాడు, 3 నెలలు తీసాడు అని కామెంట్లు కొడతా. నేనైతే 3 నెలలో తీస్తాను, అతను 3 నెలలు తీసాడు, ఇట్టా అతను బొక్కలన్నీ ఎత్తికి పెడుతుంటా. పెడతాం వల్ల నేను రాజమౌళిని దాటానా? దాటలేను. రామ్ గోపాలం దాటగలనా? ఆయన కామెంట్ చేస్తే దాటలేను. దేంతో దాటగలను? నేను సినిమా తీస్తే దాటగలను. సో నా మీద కామెంట్లు రాసి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? నేను ఇప్పుడు నా మీద ఎందుకు కామెంట్లు పెడుతున్నారంటే మీకంటే నేను గొప్పనే ఒప్పుకున్నట్టు ఫస్ట్. సో కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? నన్ను తొక్కి నన్ను నాకంటే గొప్ప అని అనిపించుకుందామని. ఓరి నాయన, నా మీద కామెంట్లు పెడితే మీరు గొప్ప వాళ్ళు ఎవరు? నన్ను దాటండి, పనిలో దాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గొప్పవాడిని కాదు, కామెంట్లు రాసేంత టైం వేస్ట్ చేసుకోవద్దు నా మీద. ఒకవేళ నేను దాటాలి, నేను గొప్పవాడని మీరు అనిపిస్తే డైరెక్ట్గా నాకంటే గొప్ప అని చేసి అవ్వండి. అంతేకాని కామెంట్ల వల్ల ఎవరు, నేను అవ్వలేను, మీరు అవ్వలేరు, ఎవరు అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మోడీని ఏకేను అనుకోండి, నేను మోడీ కంటే గొప్ప అవుతానా? వైఎస్ జగన్ని ఏకేను అనుకోండి, నేను అవుతానా? అవ్వలేను, ఎందుకంటే నా వృత్తి కాదు అది, నా వల్ల కాదు అది. కానీ ఆ కొంత తృప్తి ఏంటంటే నైట్ పడుకునేటప్పటికి వాళ్ళ నైట్ నేను రాజమౌళిని తిట్టాను కాబట్టి నేను గ్రేట్, ప్రశాంతంగా నిద్రపోతాను అంటే అది అల్ప సంతోషం అనమాట, పనికిరాని అట్లా సంతోషపడతాను. సో నా మీద టైం వేస్ట్ చేసుకోమని. ఓకే, రైట్. సో మీరు తయారు చేసిన శిల్పం కావచ్చు, మీరు క్రియేట్ చేసిన ఉదయ్ కిరణ్, ఆయన మరణం మీద మీరు ఒక బయోపిక్ తీయాలనేది ప్రేక్షకుల కోరిక. అంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అతను ఎక్కడ హర్ట్ అయ్యాడు అన్నీ నాకు చెప్పాడు. ఓకే, నాకు తెలుసు, మొత్తం తెలుసు. ఓకే, కానీ సినిమా తీయటం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు? ఇప్పుడు కథ అంటే ఆయన పోయాడు, అవును, ఉదయ్ పోయాడు. ఇప్పుడు తన మీద నేను సినిమా తీసి దాన్ని డబ్బులు చేసుకోవాలా? డబ్బులు చేసుకోవడం అని కాదు, అనేటప్పటికే నాకు అది నచ్చట్లా. ఓకే, అంటే డబ్బులు చేసుకోవడం అనే కంటే కూడా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోలు కావచ్చు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కానీ అది ఒక గుణపాఠంగానో పాఠంగానో అవుతుంది కదా వాళ్ళకి. ఒక పాటలు చెప్పకూడదు సినిమాల్లో, సినిమా ఎంటర్టైన్మెంట్కే. అచ్చా, పాటలు చెప్పకూడదు, పాటలు చెప్పాలంటే వాట్సాప్లో గ్రూప్ మెసేజ్లు పెట్టేరా? సో అంటే మీలాంటి వాళ్ళు చెప్తే విన్, అంటే మీరు
మహేష్ బాబుతో చేసిన ప్రయోగం ఫెయిల్ అవ్వడం వల్ల అలా అనుకుంటున్నారా? ప్రయోగం కాదు, అసలు జనం నీతులు చెప్పకూడదు మనం. ఓకే, ఒకప్పుడు నీతులు చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు నీతులు చెప్పరు, నీతి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఓకే సార్. అంటే మీ అనుభవాల దృష్టి మీరు అంటారేమో కానీ, అంటే ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, ఆయన నీతిని షుగర్ కోటెడ్గా పెట్టి అందిస్తాడు. అలా చెప్పాలి కానీ నీతిగా చెప్పకూడదు. అది నీతిగా చెప్పకూడదు, అది నీతి చెప్పడం కోసం కూడా సినిమా తీయకూడదు. మనం తీయకూడదు, సినిమా తీస్తూ నీతి చెప్పే ప్రయత్నం చేయాలి. సినిమా చెప్తా అంటే వీడి నీతి వాడికి అర్థం అవ్వాలి. సో అదే యాక్చువల్గా అదే మీరు ఈ ఈ కోపాన్ని జయించారా జయించలేదా? ఇంకా జయించే అవసరం లేదు. అవసరం లేదా? సో మీకు ఆ ముద్ర అలా ఉన్నా పర్వాలేదు. అంటే నేను పుట్టినప్పుడు 10 క్వాలిటీస్తో పుట్టా. ఓకే, అందులో ఇది ఒకటి. ఇది నా ప్యాకేజ్. ఓకే, ఒక 5 మంచి గుణాలు, 5 దరిద్రమైన గుణాలతో పుట్టా. మొత్తం తీసుకుంటే తీసుకోండి, లేదా మొత్తానికి వదిలి మొత్తానికి ఇది కావాలి ఇది వద్దు అంటాను కదట కుదిరింది. ఓకే, అంటే మార్చుకోవడాలు పీర్చుకోవాలి. మీరు ప్యాకెట్లో కొన్నారు, పాప్కార్న్ కొన్నారు, దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని పుచ్చిపెట్టి ఉంటాయి. ఇదేంటి అయిన ఏ రిటివ్ అంటే అట్లా కుదరదు, అది అది మొత్తం ఎత్తేస్తాడు. దాంతో పాటు తీసుకోవాల్సి పైనుంచి దేవుడు నన్ను ఇట్లా తయారు చేశాడు. ఓకే, 4 మంచి గుణాలు, 4 దరిద్రమైన గుణాలు, 2 యావరేజ్ గుణాలు, ఇది ప్యాకేజ్. అంటే కథలు బాగా రాస్తాడు, కోపం ఎక్కువ ఉంటుంది, కొత్త రకం సినిమాలు తీస్తాడు, ఇంటర్వ్యూలు ఒక యావరేజ్గా ఇస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. అదే అంటే ఈ ఒక ప్రశ్న లాస్ట్లో అడుగుదామని దాచిపెట్టుకున్నాను యాక్చువల్గా, అది తర్వాత అడుగుతాను. సో మీ బాబు మరణం విషయంలో చాలా అంటే మీరు ఆ స్ట్రగుల్ అది అంటే కళ్ళకు కట్టినట్టు చూస్తే, అంటే మీరు చెప్పిన విధానం కానీ జరిగిన విధానం కానీ మీకున్న కోపానికి ఆ డాక్టర్లందరినీ చంపేసి ఆ హాస్పిటల్ మొత్తాన్ని భూస్థాపితం చేయాలి, మీరు ఆ సింపుల్గా క్షమించేశారు ఏంటి వాళ్ళని అందరినీ? నాకు ఈ లెవెల్లో కోపం ఉంటుంది అని మీరు అనుకుని అది అనుకునే అడుగుతున్నారు ఆ ప్రశ్న. అంటే మీ చుట్టూ అల్లిన స్టోరీస్ కాబట్టి చెప్పిన విధానం కాబట్టి మీరు చెప్పారు అవును నేను కొడతాను నాకు కావాల్సింది కాబట్టి కొడతానన్నారు. మీకు అంత కోపం ఉందని తెలిసిన తర్వాత మీ బాబుని మీరు ఎంత ప్రేమించారో మేము చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చాడు, వీని కోపంగా కొట్టాము తిట్టాము కాళ్ళు పట్టుకున్నాము బతిమాలేము స్వీట్ ఇచ్చాము లంచం ఇచ్చాము డబ్బులు ఎక్కువ ఇచ్చాము ఏదో ఒకటి చేసి వాడితో యాక్టింగ్ చేయించాము. అంటే ఏ ఎమోషన్ మనం అతని వైపు చూపించినా ఒక రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను అవతలాల మీద ఏం ఎమోషన్ చూపించినా మా అబ్బాయి బాగవుతాడంటే ఓకే. ఓకే, మీ అబ్బాయి బాగవడం కంటే ఇంకా ఇంకో ఏ అబ్బాయికి అలా జరగకుండా మీరు చేస్తే వాళ్ళు అవుతారుగా, వాళ్ళని కోర్టుకి ఇచ్చడము ఆ హాస్పిటల్ మూసేయించడము అట్లీస్ట్ ఇట్లా అది రివెంజ్ మెంటాలిటీ. అది ఓకే, రివెంజ్తో ఏం కాదు, పగలు పెరుగుతాయి, నేను ఒకటి చేస్తా వాళ్ళు ఇంకోటి చేస్తారు ఇట్ట వెళ్తుంది, కానీ అసలు టార్గెట్ రా పనిచేయదు. ఓకే, ఇప్పుడు మీరు చాలా చోట్ల ఉంటాయి హాస్పిటల్లో పేషెంట్ పోగానే వెళ్ళి ఆ డాక్టర్ని కొడతారు, తర్వాత ఏమవుద్ది, వీళ్ళు పగ తీరిపోద్ది వెళ్ళిపోతారు, అది బతకడు కదా, వాళ్ళ ఇంట్లో మనిషి బతకడు, తీసుకెళ్తారు, తర్వాత ఇది కేసు వేసారు ఇది వేసారు అవన్నీ కాదు, ఆ చేసే వ్యక్తిలో రావాలి మార్పు తప్ప మనం ఏం చేసినా బయట నుంచి రాదు, వాళ్ళే రియలైజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఎవరినైనా సరే మనం నేర్పితే రాదు, వాడి ఎక్స్పీరియన్స్లో వాడు నేర్చుకోవాలి. ఓకే, సో అంటే ఈ మెడికల్ క్రైమ్స్ మీద అంటే ఇది చూసిన తర్వాత మీకు ఏమన్నా అది కథావస్తువు ఏదైనా సినిమా చేస్తారని ఆలోచన ఏమన్నా ఉందా? అంటే పడున్నా కదా మళ్ళీ అది మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఎందుకు మీరు అంటారు కదా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నా సినిమాలో నేను రిఫ్లెక్ట్ చేస్తుంటాను అంటారు కదా, ఇది మీ జరిగిన వాటిలో అతి పెద్ద ఇన్సిడెంట్ కదా? అంటే మనం మర్చిపోవడానికి ట్రై చేసే అటు ఓకే ఓకే, అందుకని ఇంకా దాన్ని ముట్టుకోరు ఇంకా సబ్జెక్ట్ని వీలైనంత వరకు గుర్తు తెచ్చుకోకపోతే బెటర్ కదా. ఓకే, ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను గబుక్కుని అన్నాను అనుకోండి, ఇట్లా మనోడు అని మా అబ్బాయి గురించి ఏమన్నా రాగానే అందరి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అట్లా. అది చాలా అది హ్యాట్స్ ఆఫ్ సార్, నిజానికి అంటే మీరు ఎదుర్కొన్న ఆ ఇష్యూస్ కానీ అవన్నీ సేమ్ అంటే అందరి లైఫ్లో ఇట్లాంటి చర్చలు ఉంటాయేమో కానీ మీరు ఒక స్టార్ కాబట్టి స్టార్ డైరెక్టర్ కాబట్టి మళ్ళీ మీరు అభ్యంతరం చెప్పొద్దు, మేము అనుకుంటున్నాం మీరు అనట్లేదు కాబట్టి మాకు వదిలేయండి దీన్ని. సో యువర్ స్టార్ అంటే అంటే ఎందుకు చెప్పానండి ఈ యొక్క పట్ల నేను మాట ఎందుకు చెప్పగలనంటే చిరంజీవి గారికి ఓపెనింగ్స్ ఉంటాయి, బాలకృష్ణ గారికి ఓపెనింగ్స్ ఉంటాయి, అట్లా తేజ గారికి ఓపెనింగ్స్ ఉంటాయి, తేజ సినిమా అంటే ఓపెనింగ్స్ ఉంటాయి ఏదో కాబట్టి ఫ్లూక్ లాట్ వచ్చేసింది.
స్టార్డమ్ కానీ ఈ స్థాయి కానీ ఫ్లూక్లో రావు సార్. అంటే మీ కష్టం మీరు అన్నీ చూసాం కాబట్టి హ్యాట్స్ ఆఫ్. సో ఇది చెప్పడానికి నేను ఇవాళ వచ్చాను. సో హ్యాపీ ఎందుకంటే మీలాంటి వాళ్ళు మా చుట్టూ ఉండడం, మీరున్నప్పుడు మేము ఉండడం, సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి. టాప్ టీవీకి ఆల్ ద బెస్ట్. మీరు బాగా సక్సెస్ అయ్యి టాప్కి రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. మీరందరూ టాప్ తెలుగు టీవీలో సభ్యులు కండి. తెలుగులో చెప్పాలి, టాప్ తెలుగు కాబట్టి తెలుగులో చెప్పాలి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి దంపతుల అనురాగాల సరాగాలు. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంటుంది, దాని ఒక్క గుద్దు గుద్దితే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.